करोना वच्चिन वारिकी तोडुगा उंटामु राकुंडा आपडानिकी प्रयत्निस्तामु अने टैग्लाइन तो यंग ओंगोल टीम पलु सेवा कार्यक्रमालु निर्वहिस्तुन्नारु अंदुलो भागंगा ओंगोलुलोनी आटो ड्रैवर्लकु 150 శానిటైజర్లు 200 N95 మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యంగ్ ఒంగోలు టీం సభ్యులు మాట్లాడుతూ సుమారు ఇప్పటివరకు ఒంగోలులో 700 శానిటైజర్లు 1000 N95 మాస్కులు ఒంగోలులోని ప్రధాన సెంటర్స్ బస్ స్టాండ్ గా గాంధీ రోడ్ కూరగాయల మార్కెట్ సెంటర్స్ లో యంగ్ ఒంగోలు టీం వారు పంపిణీ చేశారని వ్యవస్థాపకులు శ్రావణ్ కుమార్ తెలియజేశారు. ఇంకా అవసరమైన వారి అందరికీ శానిటైజర్లు మాస్కులు పంపిణీ చేసి ఇంకా ఎవరు కరోనా బారిన పడకుండా ప్రయత్నించడానికి యంగ్ ఒంగోలు టీం ఎప్పటికప్పుడు ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొనిచేటి అర్జున్, నీలిశెట్టి అజయ్, పాతూరి రంజిత్, గంట అన్వేష్, బియ్యపు ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరు నమస్కారం. మా యంగ్ ఒంగోలు టీం తరపు నుంచి మేము మొదటిగా ఒక స్టేట్మెంట్ అనుకున్నాం. కరోనా బారిన పడిన వారికి మేము పక్కన ఉంటాం, పక్కన వాళ్ళని మళ్ళీ కరోనా పడకుండా మేము జాగ్రత్త తీసుకుంటాం. అదే నినాదంతో మేము ఆర్టీసీ బస్ స్టాండ్లో డ్రైవర్లందరికీ శానిటైజర్ మాస్కులు ఇచ్చాము. తర్వాత మన పబ్లిక్ గ్యాదరింగ్ ఉన్న మార్కెట్లో కూడా ఫ్రీగా శానిటైజర్ మాస్కులు పంపిణీ చేశాము. దీని తర్వాత ఇప్పుడు ఇంకెవరికి ఇస్తే బాగుంటుంది అనే ఆలోచనతో మేము ఆటో డ్రైవర్లను ఎంచుకున్నాము. దీనిలో మేము ఎందుకు ఫిక్స్ చేసుకున్నామంటే పాపం వాళ్ళకు వచ్చే వేదనతో ఈరోజు వాళ్ళకు వచ్చే డబ్బులతో ఒక శానిటైజర్ కానీ ఒక మాస్క్ కానీ పెట్టుకోలే కొనుక్కునే అవకాశం ఉండదు అన్నమాట. అందుకని అది మనం ఫ్రీగా ఇస్తే మనం ఎంతో కొంతమందిని కాపాడినట్టు ఒక ఆలోచనతో వచ్చి ఈరోజు వీళ్ళందరికీ పంపిణీ చేశాము. సుమారు ఇప్పటివరకు ఒంగోలులో మినిమము ఒక 500 నుంచి ఒక 700 వరకు హ్యాండ్ శానిటైజర్లు, 1000 పైగా N95 మాస్కులు పంచాము. ఇది కాకుండా టెంపుల్స్లో కానీ ఎక్కడ మాకు ఎక్కడ వీలైతే అక్కడ మా యంగ్ ఒంగోలు టీం తరపు నుంచి ఎవరికైతే మాస్కులు శానిటైజర్లు మా టీం డిసైడ్ చేసి అక్కడికి వెళ్ళి మేము దగ్గరుండి పంచి మా ఒక్క ప్రయత్నం ఏంటంటే మళ్ళీ ఇంకొకళ్ళు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకూడదని మేమందరం ఆశిస్తున్నాము. సో మా యంగ్ ఒంగోలు టీం తరపున ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన ఆటో వాళ్ళకు కూడా ఈరోజు మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేయడం జరిగింది. మేము రోజు కరోనా బారిన పడి ఇంట్లోనే హోమ్ క్వారంటైన్లో ఉన్న వారికి ఫ్రీ ఫుడ్ సర్వీస్ అందిస్తున్నాము. మూడు పూట్ల మొన్నటి వరకు కేవలం 2 పూట్ల అందించే ప్రయత్నం చేశాము, ఇప్పుడు 3 పూట్ల చేస్తున్నాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ అండ్ ఈవినింగ్ డిన్నర్ 3 పూట్ల వాళ్ళ న్యూట్రిషన్కి సంబంధించిన డ్రై ఫ్రూట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వినియోగాన్ని ఎవరైనా కావాల్సిన వాళ్ళు, ఇంట్లోనే ఉండి హోమ్ క్వారంటైన్లో ఉన్నవాళ్ళు ఈ అద్భుతమైన అవకాశాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇట్లా గ్రాసరీస్ ప్రొవైడ్ చేస్తున్నాము, ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇట్లా అందరం కలిసి ఐటీ ఎంప్లాయీస్ అందరం కలిసి చేస్తున్నాము. ఇట్లా ఇంకా ఎవరన్నా మీ ద్వారా, మీడియా ద్వారా ఎవరికన్నా ఫుడ్ కావాల్సిన వాళ్ళు ఉంటే చెప్పచ్చు మాకు, మేము ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి. అందరం కలిసి ఒంగోలులో ఉన్న సమస్యలన్నీ తెలుసుకొని సో ఇలా కోవిడ్ బారిన పడిన వాళ్ళందరికీ మేము తగిన మా వంతు సహాయం చేస్తూ మా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరం కలిసి ఒక టీమ్గా ఏర్పడి అందరం ఇలా ఫండ్స్ అన్ని సేకరించి ఇలా ప్రతి ఒక్కరికి నిత్యం మేము రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ డిన్నర్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ డిన్నర్ అందరికీ ఇలా ప్రొవైడ్ చేస్తున్నాము. అంతేకాకుండా రోజు మన ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ ఇలా మాస్కులు, శానిటైజర్ అన్నీ పంపించి వాళ్ళకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి రోజు ఒకే మాస్క్ వాడండి, మళ్ళీ అదే మాస్క్ వాడకుండా ప్రతి ఒక్కరికి ఇలా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. కోవిడ్ 19 దీనివల్ల బాధిన చాలామంది కోవిడ్ సెకండ్ వేవ్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. వీరికి కావాల్సినవి యంగ్ ఒంగోలు తరఫున చాలా రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. దీంట్లో ఈ భాగంగా ఇవాళ ఆటో కార్మికులకి వారి యొక్క ఆర్థిక ఇబ్బందులను చూసి మనం ఏదో రకంగా వారికి సహాయం చేయాలనే కోరిక మీద N95 మాస్కులు, శానిటైజర్లు ఈ యంగ్ ఒంగోలు వారు సహాయం చేస్తున్నారు. దాన్ని గమనించి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా చూస్తున్నారు.